సార్, మహానాడు వేదికగా టీడీపీ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసింది. మహిళలకే పెద్దపీట వేస్తూ మహాశక్తి అని చెప్పేసి ఒక మహిళలకు కొన్ని పథకాలు రిలీజ్ చేసింది కదా, ఈ పథకాలు ఎలా ఉపయోగపడతాయి అనుకున్నారు, మహిళలకు ఏం చెప్తారు సార్ మీరు? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో దారుణంగా అరాచక పాలన సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పేద ప్రజలు సుఖంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఒకటే ధ్యేయంతో ఈ పేద ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే ఇంటిని నడిపే మహిళా శక్తులు ఉన్నాయో ఆ మహిళా శక్తులకి పెద్దపీట వేస్తూ మహాశక్తి అనే ఒక మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు, భవిష్యత్ గ్యారంటీ అని. ఈ భవిష్యత్ గ్యారంటీలో జగన్, అలాగే జగన్ అలా మిస్సెస్ కూడా చెప్పారు, మేము అమ్మఒడి కింద 15,000 రూపాయలు అందరికీ ఇస్తామని. మాట తప్పం మడం తెప్పం అన్నారు, కానీ ఇంట్లో ఒకరికే ఇచ్చారు. అది కూడా 15,000లో 2,000 కోత చేసి ఈ యొక్క ఆ పథకాన్ని ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. మాట తప్పడం మడం తిప్పడం అంటే ఎలాగుంటుందో జనాలకు తెలియకపోయినా ఈ జగన్ తెలియజేశాడు. ఎంత దారుణమైన పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడాలి, గట్టెక్కించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు ఇంటిలో ఎంతమంది చదువుకుంటే ఒకరు లేదు, ఇద్దరు లేదు, ముగ్గురు లేదు, నలుగురు లేదు, అందరికీ 15,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన నిశ్చయించుకున్నారు. ఇది చాలా మంచి పథకం. అలాగే విశాఖ సిటీలో ఉన్న ప్రజలు కానీ, ఏ సిటీలో ఉన్న ప్రజలు, ఆ సిటీలో లేడీస్ మహిళా సమూహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సు ఎక్కితే ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేని ప్రయాణం. ఇది చాలా అరుదైన పథకం. ఎందుకంటే ఇటువంటి పథకం వల్ల ఎంతో ఇప్పుడు జగన్ పెంచిన బస్చార్జీలు ఎలాగ ఎంత దారుణంగా పెంచాడో ఆ బస్చార్జీలకి ధీటుగా మహిళలందరూ కూడా సమానంగా అందరూ కూడా ఎవరు కూడా టికెట్ లేని ప్రయాణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన పథకం ఇది. అలాగే పూర్ టు రిచ్ ఒకటే చెప్పారు, ప్రజలు ఎప్పుడూ పేదవారుగా ఉండిపోకూడదు, వాళ్ళు ఎప్పటికైనా మనతో పోటీ పడి మనలాగా డబ్బులు ఉన్న వాళ్ళగా బతకాలనే ఒక ఉద్దేశంతో పూర్ టు రిచ్ అనే కార్యక్రమం పెట్టారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఈయన ఇవ్వడానికని పునుకున్నారు. అయితే ఈ విషయం మీద కొంతమంది ఈ వైసీపీ పేటీఎం గాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమే ఈ పథకాలు ఇవ్వడానికి అప్పులు చేసాము, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాము, వాళ్ళు ఒప్పుకుంటున్నారు రాష్ట్రాన్ని అమ్మేస్తున్నామని. అమ్మేస్తున్నాము మరి మాకన్నా ఎక్కువ పథకాలు ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తాడు అంటున్నారు. మీరు ఒకటే గమనించాలి, ఇంటిలో పనిచేసే భర్త ఉంటే భార్యకి పిల్లలకి ఏ విధంగా తోడ్పాటు ఉంటుందో, ఇంట్లో జీవనం సాగుతుందో, అలాంటి ఒక గొప్ప వ్యక్తి, విజన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపదను ఎలా తేవాలి, ఎక్కడి నుంచి తేవాలని సంపద సృష్టించడం ఆయనకు తెలుసు, కనుక ఆయన పథకాలను పెట్టడానికి ముఖ్య కారణం. ఇలాగా కొండలు గుట్టలు అమ్మాయితే మాత్రం ఇవ్వడని ఘంటాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ భరోసా మాకుంది, అదే భరోసా స్త్రీల్లో కూడా ఇప్పుడు కలిగిస్తున్నాం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సంపాదించగలరు, తేగలరు, తాకట్టు పెట్టవసరం లేదు, అమ్మ అవసరం లేదు, ఆయన విధులు ఉన్న నాయకుడు చేయగలరనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలను ఎంతో ఉత్సాహంతో అందరూ అభినందిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ చాలా